shreepoojastore.in లో లాగిన్ అవ్వండి. కొన్ని కొన్ని దశలు నడుస్తున్నప్పుడు కొంత అహంకారం అనేది పెట్టరేగుతుంది. ఒంగోలులో రామారావు, రమేష్, సత్యానంద్, సివిఎస్ అనే నలుగురు స్నేహితులు ఉన్నారు. వీళ్ళల్లో సివిఎస్, సత్యానంద్ జాతకంలో రాహు మహారథస్సు నడుస్తుంది. రామారావు, రమేష్ జాతకంలోనేమన్నో శని మహారథస్సు నడుస్తుంది. ఆ దశలు నడుస్తున్నప్పుడు వీళ్ళు నలుగురు కూడాను చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. చదువు పెద్దగా ఉండేది కాదు. కనపడ్డ వాళ్ళల్లా హేళన చేయటం, వెకిలి పట్టించడం, ఆడపిల్లల్ని గోల్ చేయటం, మగపిల్లల్ని టీచ్ చేయటం వాళ్ళ ఇష్టం వచ్చేట్టుగా చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నలుగురు కూడాను ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళని ఎవరు అనే ధైర్యం లేదు. వాళ్ళు ప్రతి వాళ్ళని హేళన చేయటమే. ఒక దేవుడు లేడు, ఒక గుడి లేదు, ఒక దైవము లేదు, ఏమీ లేదు. ప్రతి వాడిని ఎగతాళిగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం, దయ్యాలతోనే కలిసి చుట్ట కాలుస్తా, భూతాలని తరివి కొడతా, ఎక్కడ దయ్యాల భూతాలని చెప్పని పిచ్చి మాట మాడతారు అని ఇట్లా కాసేపు, క్రికెట్ వాడే వాడాడని కాసేపు, ఇష్టం వచ్చిన ప్రతి వాడిని తింటే తప్ప వీళ్ళు మాట్లాడడం మంచి మాటే లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళ నలుగురు ఒకళ్ళు ఒకళ్ళు ఓడుకోడు తప్ప. ఆ సత్యనారాయణ విలాసం చెప్పనుంది, ఆ హోటల్ పొప్పటి పాండురంగారావు ఉన్నాడు. ఓ రోజు ఆయనతో మాట్లాడుతుంటే ఏదో దయ్యాల టాపిక్ వచ్చింది. దయ్యాల గారి గుడ్డ ఇట్టాడు మీరు నమ్మమన్నారు. సరే మీరు ఊరు బయట శ్మశానం దగ్గరికి వెళ్ళి రాత్రి 12 గంటలు ఇచ్చి తెల్లవద్దాం 4 గంటల దాకా ఉండండి. నేను మీకు అందరికీ తలా 100 రూపాయలు ఇస్తాను. మీరు ఓడిపోతే మీరందరూ తలా 100 రూపాయలు నాకు ఇవ్వాలి. సరేనా అన్నారు. 100 రూపాయలు అనేటప్పటికి సినిమా ఖర్చులు బ్రహ్మాండంగా వస్తాయని దయ్యాలో భూతాలు మేము వెళ్ళి ఆడుకుంటామని చెప్పని చక్కగా ఈ శ్మశానాన్ని వెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మధ్యలో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ శ్మశానంలో ఒక బైరాగి ఉన్నాడు. వాడు స్నానం చేసి కొన్ని సంవత్సరాలు అయింది. వాడు జుట్టంతా కూడా జడరు, మిడిగుడ్డు. ఈ ప్రతి ఇంటికి రావటం, అమ్మా ఈరోజు శ్మశానంలో పేతాళుడి పూజ ఉంది, నేను మీ పేరు మీద చితిమంటల్లో హోమం చేస్తాను, కొంత డబ్బులు ఇవ్వండి నాకు, 1 రూపాయి ఇవ్వండి, కలిసి బియ్యం పెట్టండి అనేవాడు. బాబు నువ్వు మా పేరు మీద పూజ చేయొద్దు, నీకు నమస్కారం, నువ్వు 10 రూపాయి కదా అడిగింది, 2 రూపాయలు ఇస్తున్నావు తీసుకో, ఇది 1 కేజీ బియ్యం ఇస్తున్నాం, మా పేరు మీద మనకి ఎలాంటి పూజలు స్వసారణం చేయవాక, నీకు నమస్కారం అనేవాడు. వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు, వెంటనే తలుపు వేసుకునేవాడు. ఇక వాడి దెబ్బకి తట్టుకోలేక ఊళ్ళో పిల్లలు కూడా తడుచుకునేవాళ్ళు. పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా వాడు జోలు పోలా, వాడు జోలు పోతే మనకేమవుతుంది, లేనిపోయింది పెళ్ళాం పెట్టగలవాళ్ళం, వాడి కర్మ వాడు వదిలేస్తుందని, వాడి కర్మకు వాడు వదిలేస్తుందని చెప్పని ఊరుకున్నారు. వాడు పోలీసులు కూడా వాడితో గొడవ ఎందుకని వాడు కనపడ్డప్పుడు నమస్కారం అనేవాడు. ఏం చేస్తాడు, శ్మశానంలో ఉంటాడు 24 గంటలు, ఏ దయ్యాలు భూతాలు మీదకి పంపిస్తాడు వాడు భయం. ఇతను ఉన్నాడు. సరే వీడు నలుగురు ఓ రోజు ప్రిపేర్ అయ్యారు శ్మశానానికి వెళ్ళి రాత్రిపూట ఉండటానికి. చక్కగా 4 సైకిళ్ళు వేసుకున్నారు, 2 ఫ్లాస్కులు పెట్టుకున్నారు, 4 సిగరెట్ ప్యాకెట్లు పెట్టుకున్నారు, ఒక బ్రహ్మాండమైన టార్చ్ లైట్ 2 తీసుకున్నారు, శ్మశానానికి వెళ్ళారు. ఓ శ్మశానం సమాధి మీద రామారావు, సివిఎస్ కూర్చున్నారు. ఇంకో ఇంకొక సమాధి మీద సత్యానందు, రమేష్ కూర్చున్నారు. టీ తాగారు, సిగరెట్ వెలిగిచ్చారు, ఉక్కగా ఉందని చెప్పని చొక్కా లిపి ఆ పక్కన తగిలిచ్చారు, సొత్తిల్లు మాదిరిగా. చూడండి ఎంత అహంకారం. ఇక అరే మనం పూలు పేక ఆడుకుందాం, పూలు ఆడతాం పేకాట, ఎవరి డబ్బులు పోయినా కానీ పొద్దున్నే వచ్చినప్పటికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి అన్నారు. సరే రా అన్న, సరే అనుకున్నారు. ఇక ప్యాకాడ్ ప్రారంభించారు. మధ్యలో ఒకసారి టీ తాగారు, మళ్ళీ సిగరెట్ వెలిగిచ్చారు. వంటూరు పోలీస్ స్టేషన్లో ఠాణా 12 గంటలు కొట్టింది. మరే 12 అయిందిరా అన్నాడు. 12 అయిందిరా, దయ్యాలు వచ్చే టైం కూడా అయింది అన్నాడు. దయ్యాల పోతారు నోరు పుసుకొని ప్యాకేరా అన్నాడు. ఈ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది,
పైగా ఏమైనా గాలి లేదు. అందుకే వీళ్ళు వెలిగించిన కొవ్వొత్తులు వెలుగు చక్కగా కనపడుతుంది. సరే నలుగురు కూర్చొని మళ్ళీ పేకాడుతున్నారు. ఇంతలో వెనక నుంచి ఒక ఆకారం వచ్చి ఎవడ్రాది అంది. వెనక్కి తిరిగి చూశారు, నల్లగా ఒక ఆకారం కనపడుతుంది, మనిషి ఆకారంగా మాత్రం లేదు. ఏ రకంగా కనపట్టాల, ఎర్రగా వెలుగుతున్నటువంటి చుట్ట మాత్రం కనపడుతుంది. జీరలు గారుతున్నటువంటి రెండు కళ్ళు కనపడ్డాయి. అంతే, వీళ్ళకి అసలు గుండె జారిపోయింది. ఆ ఫ్లాస్కులు, ఆ వాచీలు, ఆ డబ్బు, ఆ ప్యాకలు మొత్తం వదిలేసి, సైకిళ్ళను కూడా వదిలేసి ఒకటేమైనా పరిగేవు పరుగు, దౌడో దౌడు. వీళ్ళ పరిగెత్తడం చూసి చుట్టుపక్కల వాళ్ళ దొంగ దొంగని కేకలు పెట్టారు. వీళ్ళు ఎంతసేపు పరిగెత్తారో ఏమో కానీ ప్రాణభీతితోటి వెళ్ళి 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 ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు తగినటువంటి పెద్ద గొయ్యిలో పడ్డారు. పెద్ద గొయ్యిలో పడ్డారు. అందరికీ దెబ్బలు తగిలినాయి. అసలే ఆయాసం, దాని మీద ప్రాణభీతి, దాని మీద భయం, ఏం చేయాలో తోచల. ఇంతలోకి బీట్కే పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చారు. వీళ్ళని పైకి లాగారు. ఏమిట్రా అబ్బాయిలు ఇందులో పడ్డారన్నారు. వాడు అతి కష్టం మీద జరిగిందంతా చెప్పాడు. శ్మశానంలో పేకాడుతుంటే జరిగిందని. మీకు ఎక్కడ చూడటానికి శ్మశానంలో పేకాడతారా అని ఆ కానిస్టేబుల్స్ వాళ్ళదైన పద్ధతిలో మర్యాద చేసి వంటూరు పోలీస్ స్టేషన్ లాకప్లో పెట్టారు. వాళ్ళకి ఆ రాత్రిలో నిద్ర పట్ల, ఎంతసేపటికి ఆ ఆకారం ఆ చుట్టా తప్పితే వీళ్ళకి ఇంకేమి కనపడాల. గజగజ నలుగురు ఒకళ్ళు ఒకళ్ళు వాటేసుకుని కూర్చున్నారు. పొద్దున్న 7 అయ్యేటప్పటికి ఆ హోటల్ ప్రొపరేటర్ పాండురంగ్ గారు వచ్చాడు. వచ్చి పోలీస్ స్టేషన్ మర్యాదలు పూర్తి చేసి వాళ్ళ నలుగురిని బయటికి తీసుకుని వచ్చాడు. నలుగురు ఎట్లా ఉన్నారు, నెల రోజుల పాటు లంకనం చేసి జ్వరాన పడ్డ వాడు మాది ఉన్నాడు. పదండి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పన్నాడు. మరి మా చొక్కాలు సైకిళ్ళు అన్నీ శ్మశానంలో ఉన్నాయి పాండంగారా అన్నాడు. అవన్నీ నేను ఇంటికి చేర్పించాలి లేరా, మీరేం దిగులు పడమాకండి అని చెప్పి హోటల్ తీసుకెళ్ళి టిఫిన్ పెట్టి వీళ్ళకి స్నానాలు చేయించి మళ్ళీ ఇంటి దగ్గర ఇచ్చి ఆ చొక్కాలు తెప్పించి వేసి చిన్నగా కొంప చేర్చారు. 4 రోజుల తర్వాత మనుషులు అయ్యారు వీళ్ళు. వీళ్ళకి మతి మతిలో లేకుండా పోయింది. అంత చేటు మానసికంగా దెబ్బతిన్నారు. తీరా ఇవన్నీ పరిశీలించిన తర్వాత, అరే అబ్బాయి మీరు నాకేం 12 ఇవ్వనక్కర్లేదు, ఏదైనా కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రతి వాళ్ళని హేళన చేయవాకండి, అవమానం చేయవాకండి, అందువల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పాడు. అసలు మనం రాత్రి చూసింది దయ్యాన్న కాదా అనే డౌట్ వీళ్ళకి వచ్చింది. సరే నేను చెప్పని ఒక వారం తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇదే కొసమెరుపు. ఈ ఎపిసోడ్లో ఇదే కొసమెరుపు. ఇది వినపోతే ఏమీ అర్థం కాదు. వీళ్ళు పేకాడటానికి నిర్ణయించుకున్న రోజు ఏదైతే ఉందో దానికంటే 10 రోజుల క్రితమే ఆ బైరాగి చనిపోయాడు. వాడిని అదే శ్మశానంలో పాతిపెట్టారు. మరి ఇక వచ్చిందెవరు, మీరే ఆలోచించండి. సర్వే జనా సుఖరో భవంతు.